ఓ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడిన ఘటన చేగుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చేగుంట మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్లో మహేష్ తన కిరాయి ఉన్న ఇంటికి తాళం వేసి బంధువుల శుభకార్యానికి బిక్నూర్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఇంటి తాళం పగలగట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహేష్ తన ఇంటికి వచ్చి చూసేసరికి వస్తువులు చిందరవందరగా ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రకాష్ గౌడ్ క్లూస్ టీమ్ సహకారంతో వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 12 గ్రాముల బంగారం, 3,000 రూపాయల నగదు దొంగలించినట్టు బాధితులు తెలిపారని, సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు. చెందినటువంటి మేకల మహేష్ గారు, తండ్రి పేరు శ్రీరాములు గారు మా పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చినటువంటి దరఖాస్తు ఏమనగా, వీరు తేదీ 15/2/2022 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వారి యొక్క బంధువుల యొక్క శుభకార్యం బిక్నూరు గ్రామంలో ఉన్నందున వారు నివసించే ఇల్లు స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి తన ఇంటికి తాళం వేసుకుని తన కుటుంబ సభ్యులందరితో కూడా 15 తారీఖు నాడు బిక్నూరు గ్రామానికి శుభకార్యం గురించి వెళ్లడం జరిగింది. వారికి ఈ రోజు ఉదయం ఆ ఇంటి యజమాని ఫోన్ ద్వారా తెలిసిన సమాచారం ఏమనగా, రాత్రి ఎవరో గుర్తులేని దొంగలు వారి ఇంటి యొక్క తాళము పగలగొట్టి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారని తనకు సమాచారం రాగానే 3,000 రూపాయల నగదు దొంగలించబడినట్టుగా గుర్తించడం జరిగింది. ఇటు ఫిర్యాదుపై మేము కేసు నమోదు చేయడం జరిగింది. సంఘటన స్థానానికి మా యొక్క క్లూస్ టీమ్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించడం జరిగింది. మరియు సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నాము. వీలైన తొందరలోనే ఈ కేసును డీటెయిల్ చేసి దొంగలను పట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.